నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నేడు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. కొండ వెంకటప్పయ్య కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ చిన్నారులకు టీకాలు వేశారు. చిన్నపిల్లలకి పుట్టిననాటి నుండి కొన్ని టీకాలను తప్పనిసరిగా వేయాలని, కొన్ని కారణాల వల్ల ఆ టీకాలను వేయించడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న టీకాలను వేసేందుకు ప్రభుత్వం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. మూడు విడతలుగా జరిగే కార్యక్రమంలో పాల్గొని తమ పిల్లలకు వేయాల్సిన పెండింగ్ టీకాలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రావణ్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏ టైంలో ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నది ఇప్పటికే స్పష్టంగా అందరికీ కూడా తల్లిదండ్రులకి అందరికీ కూడా పిల్లలు పుట్టిన వెంటనే డాక్టర్స్ తెలియజేస్తారు. సో దాని ప్రకారం వారికి ఆ వ్యాక్సిన్స్ ఇవ్వాలి అన్నది తప్పనిసరిగా చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మిస్ అవుతూ ఉన్నారు, కొంతమంది దాన్ని ఫాలో చేయలేకున్నారు. వారి కోసం ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం వేసాము పిల్లలకు కూడాను. అట్లాంటి దగ్గర నుంచి మొదలుపెట్టి డిపిటీ కానీ, ఐపీవీ కానీ, అట్లానే రోటా వైరస్ కానీ, అట్లానే టెటానస్ సంబంధించిన టీటీ వ్యాక్సిన్స్, అట్లానే పీసీవీ, బీసీజీ, హెపటైటిస్, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఏ వ్యాక్సిన్ మిస్ అయ్యారో ఆ వ్యాక్సిన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రోజు రోజుకు బలపడుతుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ ప్రభుత్వం పరిపాలన విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రైవేట్ సంస్థకు పంపిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని సర్పంచులను డమ్మీలుగా చేసి వాలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్ గా భూమన నియామకం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా నేను తెనాలి నుంచి పోటీ చేస్తాను. ఈ ముఖ్యమంత్రి గారు పదవిలో లేనప్పుడే సిబిఐ నమ్ముతారు, సారీ పదవిలో రాగానే సిబిఐ నమ్మకూడదు అంటారు. సిఐడి పరిస్థితి మరి ఆయనకే తెలుసు ఏ విధంగా జరుగుతుందో. అది కూడా ఒక సమాంతర వ్యవస్థనే, ఆయన చేతుల్లోనే ఉన్న వ్యవస్థ. ఇది మనం డిమాండ్ చేసేదేంటి? ఆయన ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అందరినీ పిలిపించుకుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా కార్యాలయంలో ఈ విధంగా జరిగింది, పొరపాటు అయింది, వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేసాం, వాళ్ళపైన అన్ని విధాలుగా మేము శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఒక హామీ ఇవ్వమనండి, అది మేము డిమాండ్ చేస్తున్నాం. చౌకధరల దుకాణం బియ్యంతో చేసిన వంటకాల పోటీలను ఈరోజు కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి పోటీలను ఆరంభించారు. చౌకధరల దుకాణ నాణ్యమైన బియ్యం వినియోగిస్తే పోషకాలతో ఆరోగ్యవంతంగా ఉండవచ్చని గుంటూరు అర్బన్ సిడిపిఓ కృష్ణవేణు అన్నారు. పేదలంతా బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు ఈ బియ్యంలోని పోషకాలను పొందవచ్చన్నారు. కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన చౌకధరల బియ్యం వినియోగదారులకు వివిధ వంటకాల పోటీలు నిర్వహించారు. 50 రకాల వంటకాల రుచులను కలెక్టర్ జేసీ ఆస్వాదించి ఉత్తమ వంటకాలు వండిన వారికి బహుమతులు అందించారు. ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12ని కలపడం జరుగుతుందన్నమాట. దీనివలన ఎవరికి రక్తహీనత బారిన పడకుండా కాపాడటం జరుగుతుంది. అందుకని ఈ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కానీ పబ్లిక్ ఎక్కువగా ఈ రైస్ని వినియోగించుకోవట్లేదని, మనం అందించే ఈ పీడిఎస్ ద్వారా అందించే రైస్ ద్వారా రకరకాలైన ఐటమ్స్ తయారు చేసి తినవచ్చు, యూజ్ ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పి ఈ రైస్ ద్వారా 50 రకాల ఐటమ్స్ని మనము గుంటూరు అర్బన్లో ఉన్న పబ్లిక్ అందరినీ, రేషన్ కార్డుదారులందరినీ పిలిపించి వర్క్ చే ఇక్కడ వంటల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. అందులో బాగా చేసిన వాళ్ళకి కలెక్టరేట్లో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యక్తిగత, భూ, మౌలిక సమస్యల పరిష్కారం కోరుతూ బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తమ తమ సమస్యలను విన్నవించారు, పరిష్కరించవలసిందిగా అభ్యర్థించారు. షాపోజీ, పల్లంజీ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న తమకు కాంట్రాక్ట్ సంస్థ నుండి 3 నెలల బకాయి జీతాలు ఇప్పించి ఆదుకోవాలని బాధితులు కోరారు. గుంటూరు నుండి పరచూరు వరకు సాగునీటి కాలువ విస్తరణ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి న్యాయం చేయాలని నల్లమడ రైతాంగ పోరాట సంఘం అధ్యక్షులు
కొల్ల రాజమోహన్ కలెక్టర్ను కోరారు. సాగునీటి కోసం పోరాటం చేస్తున్న తమపై పోలీసులను ప్రయోగించడం సరికాదన్నారు. మేము 2 సంవత్సరాలు 5 నెలల నుండి చేస్తున్నాం సుమారు ఆ సంస్థలో. మాకు 3 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు. అందుకని మొన్న పరిసారి నుంచి డ్యూటీలు ఆగిపోయి వాళ్ళ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అర్జీ పెట్టుకుంటానికి. అంటే ఏం చెబుతున్నారు కారణం? ఈరోజు వెళ్ళినప్పుడల్లా శనివారం ఇస్తాం అని చెప్పిపోతున్నారు. 2 రోజులు 3 రోజులు గడువు పెడుతున్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటున్నారు. ప్రజా ఉద్యమాల పట్ల పోలీసులు చాలా దౌర్జన్యపూరిత వైఖరి చూపించినాయి. మరీ మేము రైతులు అందరూ నీళ్ళు అడుగుతుంటే దానికి వ్యతిరేకంగా చేశారు. అది తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము బస్సు ఎక్కపోతుంటే ఆపేసి అక్కడ రోడ్డు మీద కూర్చుంటే ధర్నా చేస్తుంటే అందరినీ కూడా లాగిపడేసి ముఖ్యంగా మహిళనే అయ్యో మేము ఇంటికి వెళ్ళిపోతామంటే కూడా వాళ్ళని పోనివ్వకుండా లాగిపడేసి చీరలు కూడా లాగేసి సభ్య ప్రపంచం తలదించుకునేటట్టుగా అంత ఘోరాతి ఘోరంగా. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన నిర్వహించారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా బాధితులు కూడా ఆలకించారు. పరిష్కార చర్యలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. వివిధ కేసుల్లో న్యాయం రక్షణ కోరుతూ జిల్లా నలుమల నుండి బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమ తమ సమస్యలను కేసులను ఎస్పీకి విన్నవించారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. చల్లవారిపాలెంకు చెందిన ఎడవల్లి జానకి రామయ్య దంపతులు జిల్లా ఎస్పీని కలిశారు. తాపి పని చేసుకుని బ్రతికే తమకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పరిచయమై సుమారు 14 లక్షల అప్పు ఇచ్చారన్నారు. అప్పు కింద తమ 60 లక్షల విలువైన ఇంటిని తాకట్టు పేరుతో కొనుగోలు రిజిస్టేషన్ చేయించుకుని మోసగించారని ఎస్పీ న్యాయం చేయాలని జానకి రామయ్య దంపతులు కోరారు. ఇళుంకుల గ్రామానికి చెందిన బాదాసు లీలమ్మ ఆమె 2 కుమారులు ఎస్పీని కలిశారు. తన పేర ఉన్న ఇంటిని 2వ కొడుకు రమేష్ బెదిరించి తీసుకెళ్లి రిజిస్టేషన్ చేయించుకున్నాడని స్థానిక పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. ఎస్పీ జోక్యం చేసుకుని తప్పుడు రిజిస్టేషన్ రద్దు చేయించి కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని లీలమ్మ కోరారు. పాదకుంటూరు గోవర్ధని గోశాల అధ్యక్షులు టి సాంబశివరావు ఎస్పీని కలిశారు. సెక్రటరీ మోదుకూరు సాంబశివరావు ఏడుకొండలు అనే వ్యక్తులు గోశాలకు చెందిన లక్షలాది రూపాయలు కాజేస్తూ ప్రశ్నించిన తన్ను గోశాలలో నిర్బంధించారని తనను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. 100కి ఫోన్ చేస్తే పోలీసులు విడిపించారని పాదకుంటూరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఎస్పీ న్యాయం రక్షణ కల్పించాలని టి సాంబశివరావు కోరారు. తుళ్లూరు మండలం తాళయపాలెంకు చెందిన కౌశల్య ఎస్పీని కలిశారు. తన భర్తను కొట్టిన వ్యక్తులపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే ఎంపీ నందికం సురేష్ భార్యను కలవాలన్నారని ఇదెక్కడ న్యాయమని కౌశల్య ఎస్పీ వద్ద వాపోయారు. కానీ మాకు కానిస్టేబుల్ అతనికి చిట్టిపోతుల కానిస్టేబుల్ అతనికి గతంలో నుంచి మాకు పరిచయం ఉంది. లక్షంగా లావాదేవీలు డబ్బు తీసుకోవటం ఇవ్వటం ఉన్నదే ఒక అనుబంధం మీద ఉన్నాం. కానీ మమ్మల్ని ఒక ఇల్లు విషయంలో నేను బయట డబ్బు తీసుకోవాలని తిరుగుతుంటే అతని ఎందుకు అబ్బాయి మన ఇద్దరం క్లోజ్గా ఉంటున్నాం కదా నేనే పెట్టుకుంటాను నేనే తీసుకుంటాను నాకు రాసి అంటే మేము తాకట్లేక మేము అనుకున్నాం. కానీ అది సేల్ లీడ్ చేసుకొని మా శేషం అంతకాలం పెట్టుకున్నాడు. అందువల్ల మేము మోసపోయినాం. 81 గజం 81 గజం 3 స్టోరీ బిల్డింగ్ నేను మేస్తేనే కూలీ పెట్టుకొని చేయించుకున్నా. కానీ గతంలో అతని కాడ కొన్ని డబ్బులు తీసుకున్నా కానీ అవి కొన్ని అట్నే ఉండే మళ్ళీ బ్యాంకులో తీసుకున్నా అవి కూడా అతను ఇడిపించిండు. కాబట్టి అతని బాగా నమ్మకం మీద తాకట్టే గారు నమ్మేసాను. ఆ తర్వాత అతని దాని శైలీడిగా సంతకాలి మాకు చదువులే సార్. ఇక అసలు స్టేషన్కి ఆర్య సమాజం వాళ్ళు పోకూడదు. నేను సిఐ గారికి ముందు ఎంతో చెప్పా బతిమలాడాను. ఈయన ఎట్లా ఉన్నాడంటే బాగా సంపద పెరిగిపోయింది అది చందాలు వస్తాయి. దానికి దానాలు ఇచ్చేవాళ్ళు మేతలు ఇచ్చేవాళ్ళు అందరూ వస్తున్నారు. వస్తున్నా కానీ ఆ వచ్చే డబ్బుల్ని లక్షలు దాదాపు 30-40 లక్షలుగా ఉంది. నువ్వు కళ్ళు మూసుకొని చూస్తున్నావు. నువ్వు అజ్ ప్రెసిడెంట్కి పనికిరావని మా సభ్యులంతా కూడా నన్ను చండాలంగా మాట్లాడుతున్నారు. అందుకని గట్టిగా చెప్పి పంపించాలని లెక్కలు చూడాలని. నేను లెక్కలు చూడను నువ్వేం చేసుకుంటా చూసుకోమన్నాడు. ఆర్య సమాజం సభ్యులంతా వచ్చి ఆయన చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కేసు తీసేపిద్దామని వస్తే వాళ్ళందరూ కూర్చుంటే కూడా ఈయన బయట కూర్చొని నేను దాంట్లోకి రాను నేను ఆర్య సమాజంలో రాను మీరు ఎంతమందిని పిలుచుకున్నా కానీ మీకు వచ్చి సమాధానం చెప్పనని తలిపేసుకొని వెళ్ళిపోయాడు. ఇది చూసే దాన్ని తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఈ దగ్గరికి వచ్చి మాట్లాడతామన్నాక పిలిపిస్తామని మేము 5 సార్లు తిరిగిన కూడా పిలిపిలే సిఐ గారు. మళ్ళీ మేము వెళ్ళినాక పిలిపిస్తాను అన్నాడు కూర్చోబెడుతున్నాడు పంపిస్తున్నాడు. మళ్ళీ మొన్న మేము 31వ పోయాం. పోతే పొద్దుటాలు 11 ఇంటికి పోయిన వాళ్ళని మాటలు 7 దాకా కూర్చోబెట్టి పిలిపిస్తాను వాళ్ళని కూడా పిలిపిస్తాను మాట్లాడదురు ఎదురు కనుక అని చెప్పేసి కూర్చోబెట్టి తీరా మమ్మల్ని పిలిచి సీఎం గారు అదే
ఎంపీ గారు భార్య మాట్లాడింది వాళ్ళ ఇంటికి బొమ్మని చెబుతున్నారు సార్ మేము బామని చెప్పేసి మేము ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుకుంటామని వచ్చేసాం మేము గొడవ బండికాడ గొడవ వచ్చింది సార్ బండికాడ గొడవ వస్తే స్థలంలో ఎందుకు నడుతున్నారని కొట్టారు సార్ మా ఆయన్ని కొట్టి 8 మంది కలిసి కొట్టి కొడవలు పెట్టి నరకపోయి గొంతు మీద కాలేసి తొక్కి వాళ్ళు మురారి పెద్ద మురారి చిన్న మురారి సూర్యం సుధీరు సుజానరావు జయమ్మ ఓకేమ్మ పెద్ద బుజ్జి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నేడు స్పందన జరిగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. నగరంలోని పలు సమస్యలపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఆమె వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు వి శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాస్ డి రవీంద్ర సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ ఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్ బయాలజిస్ట్ మధుసూదన్ ఎన్సీపీలు ఈఈలు ఎస్ఎస్లు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. జేకేసీ కళాశాల రోడ్డులోని జీటీ స్పోర్ట్స్ లో పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. అంతర్జాతీయ కోచ్ సుధాకర్ రెడ్డి మెమోరియల్ తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ పోటీలను ఆయన భార్య సావిత్రి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 13, 15, 17 కేటగిరీలో బాలబాలికలకు సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా జడ్జ్ పాదసారథి రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారకానాథ్ ఆర్టీఏ కమిషనర్ శ్యామల్ జనార్దన్ బహుమతులు అందజేశారు. న్యాయమూర్తి పాదసారథి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఆటలు ఆడడం వల్ల వ్యాయామం చేసినట్లేనన్నారు. ఆసక్తి ఉంటే ఎవరైనా క్రీడల్లో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ సీఈఓ సావిత్రి రామచంద్రరాజు విల్సన్ విజయలక్ష్మి రమేష్ బాబు పవన్ కుమార్ ఫణిదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇంత అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అలా లేరు అంటే నాకు ఎటుమటికి బాగా నచ్చింది. మిగతా పిల్లలు కూడా ఆ రకంగా డెవలప్ అవ్వాలి. సైకలాజికల్గా నిగ్గేమో ఓడేమన్న సంబంధం లేదు, కానీ వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంది. అదే క్రీడాస్ఫూర్తి, అది కావాలి. ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది ఉంటే అనవసరమైన మేనరిజం డెవలప్ చేసుకోకండి, ఇరిటేట్ అవ్వకండి. ఇందాక సార్ చెప్పారు పార్టిసిపేషన్ చాలా గొప్పది, ఎందుకంటే నాలాంటి వాడు అసలు ముందుకు వెళ్ళడు, కానీ వెళ్ళి ఆడాలి. కానీ ఆడితే అన్నెసరీగా కొన్ని కొన్ని లేనిపోని మేనరిజం తెచ్చుకోకండి. ఎడిషనల్గా ఏమైనా ఉంటే వాటిని పోగొట్టుకోండి. కోచ్ గారు చెప్పేది మన ఇంటి వాతావరణం చక్కగా ఆడండి. డిసైపుల్స్ అండ్ ఫ్యాన్స్ అక్రాస్ ద వరల్డ్, సో ఇన్ హిస్ మెమరీ ఇట్స్ ఎ గ్రేట్ థాట్ టు ఆర్గనైజ్ దిస్ టోర్నమెంట్ అండ్ ఐ హర్డ్ దట్ దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ మోర్ దెన్ 700 బాయ్స్ అండ్ గర్ల్స్ టు పార్ట్ ఇన్ ద టోర్నమెంట్ అండ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ government organized for 3 days in Guntur, a town which has a rich legacy in badminton, tennis, volleyball and other sports. I'm very happy that these empty spaces are being put to use. City News Samaptam. Namaskaram.